नमस्कार आनंद सिद्धि कार्यक्रम की स्वागत प्रत्यंगरी उपासना दैवकरत्न दशमह विद्याधर ब्रह्मश्री वैवी शास्त्री गारु मनतो पाटु उन्नारु मी पेरु ऊरु पुट्टिन तेदी नक्षत्रम अलागे मी समस्य चेप्पिनट्लयिते गुरुगारी श्लोकालु मंत्रालतो चक्कटि परिष्कारालु चेप्तारु लाइव लो गुरुगारितो माट्लाडालनुकुने वारु स्क्रीन पै कनिपिंचे नंबर्स की काल चेसि गुरुगारितो माट्लाडोच्चु मीरु फोन चेयवलसिन नंबर 9133-8366 लेदा 9133-8370 नमस्कारं गुरुगारु గురుగారు ముఖ్యంగా పీఠంలో జరిగే హోమ విశేషాలు పర్యటనలు తప్పకుండానమ్మా ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరాసైత దశమహావిద్యుల హోమాలు కార్తవీర్యార్జున కాలభైరవ హోమము అలాగే వివాహ సిద్ధి విదేశీయను స్వగృహ ప్రాప్తికి అలాగే స్థిరమైన ఉద్యోగం పొందటానికి అలాగే మానసిక సమస్యలకి ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహిస్తుంటాం అలాగే మనం చూస్తూనే ఉన్నాం మానవుడు ఎప్పుడూ కూడా కర్మజీవి కర్మని మన యొక్క ప్రదేశాలే కర్మని చక్కగా కూడా మన యొక్క జన్మతః కర్మతః చేసుకున్న యొక్క విధానం దైవత్వాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో ప్రతిది కూడా అంటే జాతక రూపమే నేను చెప్పను అంటే జాతక రూపమని కాదు ఎవరైనా సరే ప్రాతకాలంలో లేచి సూర్యోదయాత్ పూర్వం అంటే 3 గంటల 1 నిమిషాలు లేచి చక్కగా కూడా స్నాన కార్యక్రమాలు చేసుకుని దీపారాధన ఇంట్లో చేస్తూ చక్కగా గాయత్రీ యొక్క నగాయత్రియా పరమ మంత్రం నమాతు పరదైవతం గాయత్రీ యొక్క పంజర స్తోత్రాన్ని పారాయణ చేసినట్టుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే 3 గంటల ఒక్క దగ్గర నుంచి 1 నిమిషం దగ్గర నుంచి కూడా 4 గంటల వరకు అఘోరి ముహూర్తం 4 టు 5 దేవతలు స్నానం చేసే సమయం 5 టు 6 మానవులు చేసే సమయం 6 తర్వాత చేసేది రాక్షస స్నానం ఎందుకంటే మనం చేసేది 8 గంటలకు లేస్తుంటాం అలా కాదు చక్కగా కూడా ప్రాతకాలంలో సూర్యోదయాత్ 5 గంటలకే చక్కగా సూర్యోదయాత్ పరం చేసి స్నానం చేయటం అలాగే సాయంత్రం కూడా గోధుళ అయిన తర్వాత 5:30 కి చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసినట్టుంటే ఇటువంటి సమస్యలు మనకు ఉండవుతాయి గురుగారు మానసదేవి ఆరాధన విశేషాలు ఎలా చేయాలి తప్పకుండానమ్మా మానస అనేటప్పటికే మనం చూస్తూనే ఉన్నాం సర్పజాతులకు సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందంటే సర్పజాతులకు ఒక రాణి ఆవిడ అంటే చాలా అద్భుతంగా కూడా ఇటువంటి సర్పదోషాలు మనం చూస్తూనే ఉంటాం ద్వాదశ కాల సర్పదోషాలు మనకున్న ఏమిటయ్యా ఎలాగనేటప్పటికి మనకు ద్వాదశ రాశులు ఉన్నాయి ఈ రాశుల మధ్యన పడిపోయినప్పుడు ఒక్కొక్క రాశి మధ్యన పడినప్పుడు రాహుకేతుల మధ్యన ఈ జాతకం పడిపోయినప్పుడు ఈ యొక్క కాల సర్పదోషాలు అనేవి మనకు వస్తుంటాయి ఈ కాల సర్పదోషాలన్నింటిని కూడా హరించగలిగేది ఎవరయ్యా మానసాదేవే చక్కగా ఈవిని ఆరాధించినట్టుంటే సకల సమస్యలు వస్తాయి ఏదో నాకు వచ్చే కాలసర్పదోషం పట్టేసిందని చెప్పి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని కాదు మన ఇంట్లో కూర్చొని మన ప్రాముఖ్యంగా దైవత్వాన్ని ఎవరైతే ఇంబడించి చేస్తారో చక్కగా కూడా చక్కటి పరిష్కారం రావడానికి అవకాశం ఉంది ఇంట్లో నైమిత్తికంగా పొద్దున్నే ప్రాతకాలం దీపారాధన చక్కగా కూడా దైవధ్యానం అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ చాలామంది పాప రోడ్ల మీద పేవ్మెంట్ల మీద ఇవాళ తిండి లేక లేకపోతే చాలామంది పడుతుంటారు వాళ్ళకి ఏదైనా సరే చక్కగా భోజనము అలాగే ఏది డబ్బులు ఇచ్చామనుకో లేనిపోయింది రేపొద్దున అలవాట్లు మనం చేసిన వాళ్ళం మొత్తం అలాగే గోవులు ఉన్నాయి చాలా విశేషంగా వాటికి చేయటం అలాగే కొంత మానసికంగా ఉన్న వాళ్ళకి మనం దైవ చేయటం ఇది సేవ చేసినట్టే సకల సమస్యలు తీరుతాయి తల్లి గురుగారు వివాహం అతిశీఘ్రం కావడానికి ఎలాంటి హోమం చేయాలి తప్పకుండానమ్మా వివాహం అతిశీఘ్రం కావడానికి సాధనే చక్కగా కూడా హోమం అనేది కాదు ముఖ్యంగా ఎవరైనా సరే సాధన ఒకటే ఇంకా చెప్పగలిగేది ఏంటంటే హరిద్ర గణపతి వివాహకారకుడు అంటే వివాహం అతిశీఘ్రం కావడానికి వివాహకారకుడు అంటే హరిద్ర గణపతిని ఎవరైతే ఆరాధిస్తున్నామో హరిద్ర గణపతి స్తోత్రాన్ని కానీ కవచాన్ని కానీ ఎవరైతే పారాయణ చేయగలరో అంటే ఎవరు చేయాలయ్యా వివాహం కానీ కన్య కానీ బ్రహ్మచారి మాత్రమే చేయాలి తల్లిదండ్రులు చేస్తే ఫలితం లేదు నా బోటి వాడు చేసినా కూడా అది ఫలితం కాదు చక్కగా వాళ్ళంతట వాళ్ళు చేయడం విశేషమైన ఫలితం వస్తుంది అలాగే ఇంకొక విషయం కూడా ఎవరైతే ఓం గ్లం హరిద్ర గణపతయే నమః 400,000 నామాన్ని గనక చేశారా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓం గ్లం హరిద్ర గణపతయే నమః ఏమండి బ్రాహ్మణ చేయాలా మేము చేయొచ్చా అన్ని వర్ణాల వాళ్ళు చేయటానికి అవకాశం ఉంది అంటే వర్ణ చాతుర్వర్ణాలు కూడా దైవత్వాన్ని ఆరాధించవచ్చు ఒకళ్ళకి వస్తే ఒక రక్తం ఒకళ్ళకి వస్తే ఒక రక్తం అని కాదు మానవ జీవితమే చాలా ఉత్కృష్టమైంది మన జీవితమే చాలా విశేషమైన ఫలితాలు మనం పొందటానికి అవకాశం ఉంది మనం చేసే ఆరాధన ఉత్తమోత్తమైన ఆరాధన అవ్వాలి ప్రాతకాలంలో లేవటం దగ్గరలో దేవాలయానికి వెళ్ళటం నడిచి వెళ్ళమని చెప్పారు ఎదురు పెద్దవారు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఇవాళ మార్నింగ్ వాక్ అని
లేకపోతే ఇంకొక ఇదని నడుస్తున్నారు అట్టా వెళ్తాం దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణ చేయటం నడిచి వెళ్లి ప్రదక్షిణ చేసినటువంటి సకల శుభాలు కలుగుతాయి అమ్మా గురుగారు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తులు కాని లేదా ద్రవం కాని తిరిగి రావడానికి ఎలాంటి హోమం చేయాలి తప్పకుండానమ్మా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తులు గాని పోయిన ద్రవ్యం గాని తిరిగి రావడానికి కార్తవీర్యార్జునుడు ఆరాధన తల్లి కార్తవీర్యార్జును నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన కృతనష్టం చ లభ్యతే అంటే కార్తవీర్యార్జునుడు ఒక ప్రభు ఆయన చాలా విశేషమైన ఎందుకంటే మనం పూర్వకాలం మనకి ఎందుకంటే పోలియో గాని ఇవి గాని వచ్చి ఆ యొక్క ఒళ్ళంతా వంకర్లు తిరిగిపోయి ఉండేవి మన ప్రభుత్వాలు కొంతవరకు గుత్తిరుగు పొంది ఈ పోలియో రాకుండా కూడా చక్కగా కూడా నియంత్రించడం జరిగింది ఆ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క ఆరాధన చేసే వాళ్ళకి కార్తవీర్యార్జునుని ఆరాధన చేశామనుకో తల్లి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే పోయిన ద్రవ్యాలు కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ లేదా కొంతవరకు కూడా మోసగించబడిన ద్రవ్యం కానీ ఏదైనా కార్తవీర్యార్జున వల్ల సంవత్సరానికి అవకాశం ఉంది చక్కగా ఎవరైనా సరే కార్తవీర్యార్జును ఆరాధన చేస్తూ దత్తుని ఆరాధన చేయాలి ఎందుకంటే కార్తవీర్యార్జునుడు ఈ యొక్క దత్తాత్రేయుని ఆరాధన చేసేటప్పటికీ దత్తుడు ఈయనకి చక్కగా కూడా 1000 బాహువులు ఇచ్చాడు అలాగే 1000 చేతులు 1000 అస్త్రశస్త్రాలు ఇచ్చాడు చాలా అద్భుతంగా ఆ తర్వాత ఈ పరశురాముడితో ఈ యొక్క శిరస్సును ఖండింపబడి చాలా అద్భుతమైన బాధలు పడుతుంటే విష్ణువు ఆయనకి మళ్ళీ పునర్జీవితం ఇచ్చి ఇక దేవతల్లో మొదటి స్థానాన్ని కలగజేశాడు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం గణపతి తర్పణ ప్రియుడు పరమశివుడు అభిషేక ప్రియుడు అమ్మవారు అలంకార ప్రీతి పరాలు అంటే విష్ణు అలంకార ప్రీతిపాత్రుడు అలాగే అమ్మవారు కుంకుమార్చిన ప్రీతిపరాలు ఎవరైనా సరే చక్కగా కార్తవీర్యార్జున ఆరాధన చేసినట్టు ద్రవ్యం చాలా అద్భుతమైన ద్రవ్యం వస్తుంది తల్లి గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు నానిగారు నానిగారు నమస్కారం అండి నానిగారు గురువు గారు ఉన్నారు మీ నక్షత్రం చెప్పండి చెప్పండి ఏ ఊరు నుంచి వస్తున్నారు ఏ ఊరు నుంచి వస్తున్నారండి ఏ ఊరు నుంచి వస్తున్నారు అండి మీ పేరండి समस्य नक्षत्र कदा ఓ పని చేయండి మీకు గుడివాడ ఇది ఏలూరు మీకు దగ్గరలో వీలున్న ద్వారకా తిరుమల దగ్గరే కాబట్టి ఒక్కసారి ద్వారకా తిరుమల ప్రతి శనివారం వెళ్ళి స్వామి దగ్గర ఒక 11 ప్రదక్షిణాలు చేయటం అలాగే ఏదైనా అక్కడ ప్రసాద వితరణ చేయించండి ఆర్థికంగా మీకు చాలా విశేషంగా ఎందుకంటే ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడు చాలా అద్భుతమైన శక్తి సంపన్నుడు ఆయన ఆయన దగ్గర ప్రదక్షిణం చేయండి స్వతంత్ర ప్రదక్షిణాలు చేయండి స్వామికి పొగడ పూలు దొరుకుతాయి కదా పొగడ పూలు దండగా గుచ్చి స్వామికి ఇప్పించండి గురుగారు స్వగృహ ప్రాప్తికి ఎలాంటి ప్రాప్తి జరిగితే మంచిదంట తప్పకుండా అమ్మా మనం స్వగృహ ప్రాప్తికి మన సాధన ఎవరైనా సరే స్వగృహ ప్రాప్తికి ఇచ్చేది ఎవరయ్యమ్మా పరమశివుడు తల్లి రుద్రుడు నరుద్రో రుద్రమచ్చయేత్ పరమశివుడి ఆరాధనే విశేషమైంది అలాగే స్వగృహ ప్రాప్తికి ఎక్కువగా కూడా శివపంచాక్షిని శివుణ్ణి ఓం నమ శివాయ అనే నామాన్ని 500,000 గనక చేసినట్టుంటే స్వగృహ ప్రాప్తి అయి తీరుతుంది ఆర్థిక సమస్యలు తొలగటానికి అవకాశం ఉంది ఇంకొక విశేషంగా కూడా ఉంది తల్లి అందులో ముఖ్యంగా అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే చేసే యొక్క చక్కగా కూడా శివపంచాక్షిని చేస్తూ అలాగే చాలా వేద పండితులు చాలామంది ఉన్నారు అలాగే స్వగృహ పాశుపత హోమం చేయటం అలాగే ఏదైనా స్థలం ఉంది మనకి కట్టలేకపోతున్నాము అనుకున్నప్పుడు తోటకూర గింజలు ఆ స్థలంలో జల్లేసి కసి నీళ్లు జల్లేమనుకు మొక్కలు వస్తాయి ఈ పశుపక్షాదులు కొంతవరకు వాటిని తినడానికి అవకాశం ఉంది అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి అయి తీరుతుంది చేసే విధానం చక్కగా కూడా దైవత్వాన్ని ఆరాధన చేయటం అలాగే ఎక్కువగా కూడా శివపంచాక్షిని అలాగే శ్రీ యామ నమ శివాయ ఇదే నామాన్ని కనుక ఎవరైతే చేయగలరో శ్రీ యామ నమ శివాయ అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి అవుతుంది తల్లి గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మేడం మీ పేరండి ఎంఎస్ రాజు మేడం ఊరండి ఏమండి గురువు గారు ఉన్నారు మాట చెప్పండి సమస్య ఏంటండి ఆదిల్ పరిచిది మాలేదండి కొ
నక్షత్రమండి ఏం చేస్తుంటారు తమరు సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నారు మీకు రథం సెంటర్ లో గణపతి దేవాలయం ఉంది కదా రథం సెంటర్ లో గణపతి దేవాలయాన్ని ప్రతి బుధవారం గరికతో పూజ చేయించండి గరిక దొరుకుతుంది కదా చక్కగా చక్కగా గరికతో ఆ గణపతికి పూజ చేయించండి సింధూరంతో కూడా పూజ చేయించండి అతి శీఘ్రంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగడానికి అవకాశం ఉంది చక్కగా దైవత్వాన్ని ఆరాధన చేయండి గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు రచిత గారు నమస్కారం అండి నమస్కారమండి మీ ఊరండి నిర్మల అండి నిర్మల ఓకే గురుగారు మరో కాలర్ చెప్తాలి నారాయణ గురించి కొంచెం చెప్తారా మా నాయుడికి కొంచెం ప్రాబ్లం వల్ల మానేస్తున్నాను మరి ఏంటమ్మా समस्या ఏంటమ్మా డాక్టర్లు చూపించండమ్మా డాక్టర్ వైద్యులు సంతాన ప్రాప్తికి చెప్పగలిగింది వైద్యులు మాత్రమే జ్యోతిష్య రూపంగా అవుతుందని నేను చెప్పాను చక్కగా జ్యోతిష్యుని ఒక వైద్యుని సంప్రదించండి చక్కగా బంగారు తల్లులు వైద్యులు హెల్త్ నేను చెప్పనమ్మా హెల్త్ విషయాలు ఆరోగ్య విషయాలు నాకు సంబంధం లేదు వైద్యులకు మాత్రమే వారిని సంప్రదించండి గురుగారు విద్యార్థులు విద్యను రాణించాలంటే ఎలాంటి ఆరాధన చేయాలి తప్పకుండా అది చెప్పే ముందర ప్రేక్షకులకు చెప్పగలిగింది ఎందుకంటే ఏదైనా నా వివాహం ఎప్పుడవుతుంది లేదా ఏదో ప్రేమోన్మాదాలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ స్త్రీల ఆరోగ్య సమస్యలు వై అవి ఉన్నట్టుంటే స్త్రీల ఆరోగ్య సమస్యలు అయితే వైద్యులకు మాత్రం చూపించండి స్త్రీలది కానీ పురుషులు కానీ చక్కగా ఆరోగ్య సమస్యలు వైద్యులు అలాగే వివాహ సమస్యలు ఎందుకంటే ఏదైనా పెద్దవాళ్ళు మాట్లాడినట్టుంటే నేను వాళ్ళతో మాట్లాడతాను చిన్నపిల్లలతో నేను మాట్లాడను మాట్లాడేంత యోగ్యత నాకు లేదు ఎందుకంటే మాట్లాడదలుచుకోలేదు ప్రతి ఒక్కరితో కూడా మీరు మా సమస్య ఉంది పెద్దవాళ్ళు మాట్లాడలేదు తల్లిదండ్రులు మాట్లాడినట్టుంటే నేను వారితో మాట్లాడతాను గురువు గారు విద్యార్థులు విద్యను రాణించాలి తప్పకుండానమ్మా విద్యార్థులు చక్కగా కూడా విద్యలో రాణించాలి అనుకునేటప్పుడు కూడా ఎక్కువగా వాగధీశ్వరిని ఆరాధన చేయమన్నారు వాగధీశ్వరి అంటే ఈ యొక్క తారాశక్తుల్లో ఒక శక్తి అంటే సరస్వతీదేవే ఎక్కువగా కూడా వాగ్గవాదిని వాక్ చక్కగా కూడా ఎదుటివాడితో మాట్లాడగలిగిన స్థితి ఐం హ్రీం త్రీం వదవద వరదే వాగధీశ్వరి హుం ఫట్ స్వాహ ఐం హ్రీం త్రీం వదవద వరదే వాగధీశ్వరి హుం ఫట్ స్వాహ చక్కగా బిడ్డలతో చేయించండి లేదా మేధాదక్షిణామూర్తిని చక్కగా ఆరాధన చేయించండి మేధాదక్షిణామూర్తి ఫోటో ఉంటుంది కదా ఆ పిల్లలు చదువుకునే రూములో ఉంచండి ఆ యొక్క స్వామి యొక్క కిరణాలు ఆ బిడ్డల మీద పడి చక్కగా మంచి ఫలితం రావటానికి అవకాశం మేధాదక్షిణాది ఫోటోను ఉంచుతూ అలాగే ఒక 6 కిలోలు వసతో 6 నెలలకు ఒక్కసారి ఈ యొక్క సరస్వ ఈ యొక్క వాగధీశ్వరికి వసతో హోమం చేయించారా ఆ బిడ్డలు చక్కగా రత్నాల్లాగా చదువుకోవటానికి అవకాశం ఉంది అలాగే ప్రతి మాస శివరాత్రికి ఈ యొక్క చక్కగా కూడా శివుడికి నల్ల ద్రాక్షరసం తేనెతో అభిషేకం చేయించినటువంటి విద్యార్థులు చక్కగా యోగ్యంగా చదువుకుంటారు గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు మచిలీపట్నం నుండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్కారం అండి ప్రసాద్ గారు చెప్పండమ్మా ఏ ఊరమ్మా చెప్పండి ఏ ఊరు మచిలీపట్నం ఎక్కడ మచిలీపట్నం ఎక్కడ ఉంటారు మచిలీపట్నమే మచిలీపట్నం ఎక్కడ మలకాపట్నం చెప్పండి 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 సమస్య చెప్పండి నా పేరు ప్రసాద్ అండి ఉత్తరా నక్షత్రం అండి సమస్య ఏమిటి ఒక 4 రోజులు బాగుంటే ఒక 4 రోజులు బాగుంటుంది ఏం చేస్తుంటారు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను ఏమండి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను ఒక పని చేయండి రోజు కూడా గరిక దొరుకుతుంది మీకు సమృద్ధిగా గరిక దొరుకుతుంది మచిలీపట్నంలో ఆ గరికతో గణపతికి గణపతి అష్టరత్నంతో గణపతికి పూజ చేసుకోండి సింధూరంతో కూడా గణపతికి పూజ చేసుకోండి ఇవాళ పూజ చేసిన గరిక రేపొద్దున ఆవుకు పెట్టే ఏర్పాటు చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే బెల్లం మొక్క చక్కగా రోజు బెల్లం మొక్క నివేదన పెట్టి అది కాకులకు పెట్టండి అతి శీఘ్రంగా మీకు ఆర్థిక సమస్యలు తొలగితే మీకు ఒక ఎక్కువగా కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధి మీరు చేసుకునే వృత్తి అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంది
అలాగే ఎక్కువగా వీలున్నట్టుంటే లేని యాచకులు గనుక ఉన్నట్టుంటే వారికి ఏదైనా చిత్రాన్న పులిహార చింతపండుతో చేసిన పులిహార పెట్టండి. గురుగారు చాలా మంది మానసిక బాధతో బాధపడుతూ ఉంటారు, వారికి ఎలాంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా, మానసికం అనేటప్పటికీ చాలా మంది వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, ఎదుటివాడిని హీనంగా తిడటం, జిగుత్సుకంగా కూడా ఉండటం, అంటే సరైన వస్త్రం లేక అలాగే భోజనం వేళటికి తినక తింటే రాక్షస తినటం లేదా తినకపోవటం, అలాగే తల్లి కానీ తండ్రి కానీ మానసిక ఇబ్బందులు, వివాహం అయితే అది భార్య మానసికంగా పడతాం, బిడ్డలు పడతాం, ఇవాళ చాలామందిని చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళంతట వాళ్ళు చేయలేరు సాధన అనేది, వాళ్ళంతట వాళ్ళు చేయలేరు, వారి తరఫు వారు ఎవరైనా సరే ఈ యొక్క మామూలుగా ఈ యొక్క అసితాంగ భైరవ కవచాన్ని పారాయణ చేసినట్టుంటే అసితాంగ భైరవుడు ఈ యొక్క మానసిక సమస్యల్ని తొలగించడానికి అసితాంగ భైరవుడు, లేదా ఇంకొక విశేషంగా కూడా ఆంజనేయస్వామి అష్టోత్తర శతనం ఉంది, ఆంజనేయో మహావీరో హనుమత్ హనుమత్ ప్రభు, 1000 సార్లు కనుక ఎవరైతే పారాయణ చేస్తారో ఈ శని వల్ల కానీ ఇతర గ్రహాల వల్ల కానీ వచ్చిన ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఆంజనేయస్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఖజ్జూరకాయ ఎండు ఖజ్జూరకాయ పటికి బెల్ల నివేదన పెట్టినట్టుంటే అతిశీఘ్రంగా కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుందండి. గురువు గారు లవణ దుర్గ విశేషాలు ఏంటి? తప్పకుండానమ్మా, లవణం అనేటప్పుడు ఉప్పు తల్లి, అంటే దొడ్డు ఉప్పు, మన సముద్రం ఉప్పు, పూర్వకాలం చక్కగా కూడా లవణదుర్గ చాలా విశేషం. ఏంటంటే లవణదుర్గ అనేటప్పుడు చూసే ఉంటాం, మనకి ఎక్కువగా రామేశ్వరం వెళ్ళామనుకో, ఆ సేతువు దగ్గర ఈ రాముల వారు సేతువుని దాటడానికి లవణ గణపతిని చేశారు, ఉప్పు గణపతిని చేశారు, అట్లాగే లవణదుర్గ అనే ఒక ఆవిడ ఉంది. అంటే ఆర్థిక ఇబ్బందులు ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇవాళ అయ్యా దీనస్థితిలో చాలామంది ఆర్థికంగా ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు. ఈ గ్రహరీత్యా అనుకోండి, లేదా ఇతరరీత్యా అనుకోండి, లేదా చేసిన తప్పులు అనుకోండి, ఏదైనా తొలగిపోవటానికి ఒకటే లవణదుర్గ ఆరాధన చాలా అద్భుతమైంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం చాలా విశేషమైంది, ఎంత ఆరాధన కనుక చేయగలిగినట్టుంటే అమ్మని చాలా విశేషం. ఎట్లా చెయ్యాలయ్యా? ఈ యొక్క విశేషంగా కూడా మనం మామూలు ఉప్పు తీసుకుని గల్లుప్పు దొడ్డుప్పు తీసుకుని కింద ఏదైనా విస్త్రాకు అంటే అరిటాకు కానీ లేదా ఈ మోదుగా కానీ వేసి దాని మీద మనం ఎందుకంటే ఉప్పు కేజీ ఉప్పు పోసి దాని మీద పసుపు గణపతిని చక్కగా హరిద్రా గణపతికి ఎందుకంటే కస్తూరి పసుపుతో గణపతిని తయారు చే అమ్మవారిని తయారు చేసి పెట్టి పూజ చేస్తూ లవణ ఎక్కువగా కూడా లవణదుర్గ కవచాన్ని పారాయణ చేస్తూ 41 రోజులు ఎవరైతే చేయగలరో వాళ్ళకున్న దారిద్ర్య బాధలు తొలగిపోవటానికి అవకాశం ఉంది. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇది చేయొచ్చు ఏ రోజుకి ఆ రోజు మొహానికి పసుపు రాసుకోవటం, ఆడబిడ్డలు కాళ్ళకు రాయకూడదు, చక్కగా ఇలా చేస్తూ 41 రోజులు చేసి ఆఖరికి అదంతా కూడా ఉప్పుని ఏదైనా సరే పారుదల కాలవల్లో కలిపినట్టుంటే సకల సమస్యలు తొలగుతాయి. గురువు గారు శత్రురీత్యా కానీ గృహరీత్యా కానీ తొలగిపోవడానికి ఏం చేయాలంటారు? గృహరీత్యా అలాగే శత్రురీత్యా సమస్య ప్రతి ఒక్కరు ఏదో గొడవ పడుతూనే ఉంటారు. ఇంట్లో భార్యాబిడ్డలు అనుకోండి, లేతే బయట వాళ్ళతో అనుకోండి, లేదా ఇతరత్ర అనుకోండి, సమస్య లేని మానవుడు లేడు. సమస్య లేకుండా ఏ మానవుడైనా బాధపడుతూనే ఉన్నాడు. ఈ బాధలు తొలగటానికి ఏమిటయ్యా ముఖ్యం? ఎక్కువగా కూడా ఎవరైతే ఖడ్గమాల దేవీ ఖడ్గమాల నామాన్ని అంటే 172 నామాలు ఉన్నాయి, ఈ నామాలను కనుక పారాయణ చేయటం, ఎవరైనా చక్కగా కూడా సాయం సంధిలో పారాయణ చేసి నిమ్మకాయ కోసి నివేదన పెడతాం, లేదా పటికి బెల్లం ఖర్జూర పండు తేనె అంటే ఈ మూడు త్రిమధురం అంటారు, ఇదన్న నైవేద్యం పెట్టినంటే చాలా విశేషం. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతిమాత్ర మహాక్షోభే రాజ్యారాష్ట్ర విప్లవే లుంటనే తస్కరవయ్యే సంగ్రామీ శాలిలపలియే సముద్రయాని విక్షోభీభూత ప్రేతాధిపయే అపస్మారక జ్వర వ్యాధి మృత్యుక్షామాధిపై ఏ సమస్య అయినా తొలగిపోతుంది ఖడ్గమాల పారాయణ చాలా అద్భుతమైంది. మేము చేయవచ్చు, అందరం చేయవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా నా వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాత్రం చేయండి. అంతేగాని ఫోన్ చేయగానే ఎందుకంటే చూసే ఇంకా చాలామంది అందరితోనూ నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ప్రతి ఒక్కరితోనూ అపాయింట్మెంట్ తీసుకుని ఆ సమయాన్ని బట్టి నాతో మాట్లాడవచ్చు. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు, కడప నుంచి వెంకట సుబ్బయ్య గారు. కడప సుబ్బయ్య గారు నమస్కారం అండి. వెంకట సుబ్బయ్య గారు చెప్పండి, సమస్యను చెప్పండి. చెప్పండి నాన్న. నమస్తే అండి, చెప్పండి. గురుగారు, నా పేరు రంగస్వామి గురుగారు. 1977లో పుట్టాను, ఆ డేట్ వరకు తెలుసు గురుగారు, నా తెలుగు గురుగారు. చెప్పండి సమస్య ఏమిటి? ఈ సమస్యలు ఎక్కువగా గురు, ఫైర్ పెట్టా ఫైర్ ఆడడం లేదు గురుగారు. మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా టైలర్ గురుగారు, టైలర్ నా వచ్చి
ఒక పని చేయించండి, మీకు దగ్గరలో విష్ణు ఆలయం గాన ఉన్నట్టుంటే విష్ణుకి మనం ఎక్కువగా కూడా ఈ జాజి పూలు చక్కగా కూడా జాజి పూలు కానీ సంపెంగ పూలు కానీ దొరుకుతాయి, వాటితో పూజ చేయించండి. ఏకాదశి ఏకాదశికిని ఒక 11 ఏకాదశులు పూజ చేయించండి, అతి శీఘ్రంగా మీ యొక్క మీ సమస్యలు తొలగిపోతాయి. పంచి గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సమస్యని గురుగారితో చెప్పండి. అమ్మా పాపకి పెళ్లి కావట్లేదండి. అమ్మాయి పేరమ్మా? రేవతి అండి. నక్షత్రం అమ్మా? రేవతి నక్షత్రం. ఏం చదువుతున్నారమ్మా? అమ్మాయి చదువు అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, విజయవాడ బ్యూటీ పార్లర్ లో ఉంటుంది. ఒక పని చేయించడమ్మా, పాపతో వీలున్నట్టుంటే హరిద్రా గణపతి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయించండి. హరిద్రా గణపతి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయించండి. అలాగే మీ కూష్మాండ గౌరీ వ్రతం కూడా అమ్మాయితో చేయించండి. కూరకుమ్మడకాయ తీసుకుని దాని మీద తామలపాకు పెట్టేసి పసుపు, మనకి ఎందుకంటే కస్తూరి పసుపు చక్కగా తయారు చేసి ఏ రోజుకి ఆ రోజు గౌరీదేవిని చేసి పూజ చేసి ఆ 41 రోజులు చేసిన తర్వాత గుమ్మడికాయని ఎవరికైనా దానం ఇచ్చే ఏర్పాటు చేయండమ్మా. అతి శీఘ్రంగా బిడ్డ వివాహం. గురువు గారు స్థిరమైన ఉద్యోగం కోసం ఎలాంటి ఆరాధన చేయాలి? ఉద్యోగం అమ్మా, ఇవాళ ఉద్యోగం కావాలి. ఉద్యోగం పురుషుల ఉద్యోగం పురుష కర్తవ్యం, అలాగే ఉద్యోగం స్త్రీధర్మం అనే యొక్క తయారైపోయింది ఇవాళ. ఎందుకంటే బంగారు తల్లులు అందరూ చక్కటి యొక్క దీంట్లో రాణిస్తూనే ఉన్నారు. అందరూ కూడా మీ అందరికీ నేను చెప్పగలిగేది ఎందుకంటే ఎక్కువగా కూడా మీరు చూస్తూనే ఉన్నారు, రాహు పంచమి స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో అతి శీఘ్రంగా స్థిరమైన ఉద్యోగం వస్తుంది. ఎక్కడుందయ్యా? నెట్లో చూడండి. రాహుర్దానవ మంత్రిస్యా సింహికా చిత్తనంద అర్ధకాయ మహాకృధి చంద్రాదిత్యవమర్థనా. చాలా అద్భుతం. ఎంత పారాయణ చేసినట్టుంటే 27 సార్లు పారాయణ చేస్తూ ఈ మెనపసు నుండలో ఉన్న ఎవరికి బామలు మొత్తములు మన పెద్దవాళ్ళు తయారు చేసే ఇప్పుడంతా మొదట యుగం అయిపోయింది, మనకి ఏంటి ఎవరు చేస్తారనే స్థితి వచ్చింది. మెనపసుని బెల్లం అలాగే నెయ్యి వేసి చేస్తుంటారు చాలా అద్భుతంగా. అది నివేదన పెట్టండి, అతి శీఘ్రంగా మీ సమస్య తీరుతుంది. అది ఎవరికి పెట్టాలయ్యా? చక్కగా గోవులకు పెట్టండి, పశుపక్షాదులకు పెట్టండి, మీ ఇంట్లో ప్రసాదంగా తీసుకోండి. ఎవరికో పెట్టేద్దామని చేయొద్దు. ఎవరికి దానం మనం పెట్టి మనం ఉన్నా ఇది దానం ఎవరికి పెట్టవద్దు. మన కర్మని వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ కర్మ మనం తెచ్చుకోవద్దు. గురువు గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? హలో చెప్పండి, ఏ ఊరు నుంచి చేస్తున్నారండి? ఏ ఊరు నుంచి చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, సమస్య ఏమిటి? ఏం వ్యాపారం? ఆర్ఎంపీ డాక్టర్. పొద్దున పాటు ఎన్నింటికి లేస్తుంటారు? అంతకనుకో కరగంట ముందర లేచి పొద్దున్నే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేస్తూ మీరు ఎక్కువగా కూడా శేషంగా గన్నేరు పూలు దొరుకుతాయి, లేకపోతే తెల్ల జిల్లేడు పూలు దొరుకుతాయి, వాటితో గణపతి తెల్ల జిల్లేడు చెప్పేది వినండి, నా మాట మీరు వింటారా? మీ మాట నేను విన్నా. తెల్ల జిల్లేడు పూలతో కానీ ఈ యొక్క గన్నేరు పూలతో కానీ గణపతికి ఎక్కువ పూజ చేసుకోండి. అలాగే యొక్క బెల్లం నివేదన పెట్టండి స్వామికి, ఆ పని చేయండి, సకల శుభాలు కలుగుతాయి. గురువు గారు విదేశాలకు వెళ్ళాలనుకునే చాలా మంది వారికి ఎలాంటి హోమం చేయాలి? తప్పకుండానమ్మా, ఇవాళ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో స్థిర నివాసం ఉండాలి, అక్కడ పాస్పోర్ట్ వీసా కానీ లేకపోతే అధికారంగా అక్కడ ఉండేందుకు రావటానికి ఎట్టాగు అని ఆలోచించి చాలామంది విదేశాలకు వెళ్ళలేక చాలామంది అక్కడ ఇంకంటే వీసా రాక లేదా స్థానికత్వం రాక చాలామంది బాధపడుతుంటారు. దీనికి ఇవ్వగలిగింది ఒక్కడే కార్తవీర్యార్జునుడే. కార్తవీర్యార్జును నామ రాజా బాహుద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. కార్తవీర్యార్జును ఎక్కువ ఆరాధన చేయటం చక్కగా. మీరు ఎవరైతే కార్తవీర్యార్జున హోమం చేయవలసిన ద్రవ్యాలు చాలా ఉన్నాయి, వాటితో ఉపయోగించే ద్రవ్యాలతో హోమం చేయించడం, నిష్ణాతులైన వాళ్ళతో చేయిద్దాం, అట్లా చేయించినట్టే సకల శుభాలు కలుగుతాయి. గురువు గారు సంవత్సర కాలంలో పీఠంలో నిర్వహించే హోమ విశేషాలు? తప్పకుండానమ్మా, ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగరాశి దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తికి ప్రత్యేకంగా కూడా హోమాలు చేస్తుంటారు. ఎవరైనా పాల్గొందా అన్న వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి,
అలాగే మీకు ఎవరైనా సరే దైవత్వాన్ని ఆరాధిద్దాం, దైవం మానుష్య రూపేణ, మీరు ఎంత చేయగలిగితే అంతటి శుభాలు కలుగుతాయి. అలాగే నా పీఠంలో కూడా విశేషంగా హోమాలు నిర్వహిస్తున్నాం, మీరు చక్కగా దైవత్వాన్ని ఆరాధించండి. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. సుజాత గారు నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, సలహాను చెప్పండి. చెప్పండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చూస్తుంటానండి, నెంబర్ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సంతోషం తల్లి, సంతోషం అమ్మా, చెప్పండి. స్వామి నీకు చాలా, నాకు చాలా బాగుంటుంది స్వామి మీరు చూస్తుంటే. తప్పకుండా అమ్మా, చెప్పండి. మా చిన్న బాబు ప్రదీప్ కుమార్ స్వామి. ఏ ఊరమ్మా? ప్రకాశం డిస్టిక్ త్రిప్రాంతకం స్వామి. చెప్పండి చెప్పండి. బాబు ఇప్పుడు నీట్ కు ప్రిపేర్ అవుతున్నారు స్వామి, నేను ఏ పరిష్కారం చేయాలి స్వామి? మన బాలా తిరుపతి సుందరం ఉంది కదా, త్రిప్రాంతకం బాలా తిరుపతి సుందరం ఉంది కదా, అమ్మవారి దగ్గర బాలా తిరుపతి సుందరి చాలా అద్భుతమైన క్షేత్రం. అమ్మవారికి చక్కగా కూడా ప్రతి ఒక్క మంగళవారం విశేషంగా అర్చన చేయించండి, అమ్మవారికి అమ్మవారు చూసుకుంటుంది. గురువు గారు సత్సంతాన ప్రాప్తి కలగాలంటే ఎలాంటి ఆరాధన చేయాలి? ఒక్కటేనమ్మా, ఎవరైనా సరే వైద్యుని చూపించడం, వైద్యో నారాయణో హరి, వైద్యుని చూపించడం, లేదా చక్కగా కూడా చూపిస్తూ జ్యేష్ఠాంబికాదేవిని, జ్యేష్ఠాంబికి కానీ లేదా షష్ఠీదేవి కవచాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్యుని కానీ చక్కగా ఆరాధన చేయటం. గాంగేయం, వహ్నిగర్భం, శ్రవణజనితం, జ్ఞానశక్తిం కుమారం, బ్రహ్మణ్యం, స్కందదేవం, గృహమమలగుణం, రుద్రతేజ స్వరూపం, సేనాన్యాన్, తారకాగ్ని, గురుచలమతిం, కార్తికేయం, షడస్యం, సుబ్రహ్మణ్యం, మయూర ధ్వజ రథ సహితం దేవదేవన్న మామే ఆయన్ని ఆరాధించండి, చక్కగా సత్సంతాన ప్రాప్తి కలగటానికి అవకాశం. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారు చెప్పిన సలహాలు పాటించి చక్కటి ఫలితాలు పొందండి. ఇది ఇవాళ ఆనంద సిద్ధి కార్యక్రమం. నమస్కారం.